దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించడంలో హైదరాబాద్ మహానగరం కీలక పాత్ర పోషించనున్నదా జనాభా శాసనసభ స్థానాల పరంగా నాలుగింట ఒక వంతుగా ఉన్న మహానగర ఓటర్లు అధికార బీఆర్ఎస్కే మరోసారి బ్రహ్మరథం పట్టబోతున్నారా ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఏకంగా ఇరవై స్థానాల్లో గులాబీ జెండా రెపరెలాడనున్నదా తెలంగాణకు గుండికాయ వంటి హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ ప్రభుత్వ కృషిని గుర్తించిన నగరవాసులు బీఆర్ఎస్ వైపే ఉన్నారా ఆది నుంచి అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్ బీజేపీ ప్రభావం ఇంకా మెరుగుపడలేదా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది ఉద్యోగం ఉపాధి కోసం ఇక్కడే స్థిరపడ్డారు ఇలా వీరంతా నగరంలో గృహం ఓపెన్ ప్లాట్లు వ్యాపారం ఇలా వివిధ రూపాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు అందుకే వీరందరికీ కులం మతం ప్రాంతం మరీ ముఖ్యంగా రాజకీయాలతో పెద్దగా సంబంధం ఉండదు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఈ అంశాలు ప్రజలపై పెద్దగా ప్రభావం చూపవు తమ ఆదాయ వనరులు పెరిగేందుకు సహకరించేలా నగరం ఉండటం వీరికి అత్యంత ముఖ్యం కనుక హైదరాబాద్ అభివృద్ధి కల్లారా చూస్తున్న వీరందరి మద్దతు బీఆర్ఎస్కేనని స్పష్టం అవుతున్నది లేదు వేరే ప్రాతిపదికన ఉత్తరాది పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తే హైదరాబాద్ ఉనికికే ఆటంకం కలుగుతుంది వెరసి వారి ఉద్యోగ వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఆ ఆలోచన చేసే అవకాశమే లేదు